వెల్కమ్ టు రాధక్క తెలుగు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను మీ రాధక్కను. ఈరోజు వచ్చేసి చెదలు పడితే ఎంత భయపడతాం కదా ఇంట్లో, అమ్మో చెదలు పట్టింది చెదలు పట్టింది అని. ఫుడ్ ఐటమ్స్ అన్నీ జాగ్రత్తగా చేసుకుంటాం, కానీ రాత్రి కనిపించినది పొద్దునకంతా ఇంకా ఎక్కువైపోయి అంత గందరగోళం చేస్తుంది చెద అనేది. చెద పట్టినట్టు తినేస్తుంది అంటారు చూడండి, అలా మెల్లిమెల్లిగా ఉండి ఎంత నష్టం చేకూరుస్తుంది అంటే అంత నష్టం చేకూరుస్తుంది ఇంటినంతా. అవునా, భూమి లోపల నుంచి ఒక పిల్లర్ దగ్గర నుంచి కూడా వస్తుంది అన్నమాట. పిల్లర్ దగ్గర ఫిల్ చేస్తాం కదా, ఆ పిల్లర్ దగ్గర ఫిల్లింగ్ లేకున్నా సరిగ్గా, అప్పుడు ఆ పిల్లర్ లోపల నుంచి వస్తుంది, భూమి లోపల నుంచి వస్తుంది, గోడ లోపలికి దూరి వస్తుంది. పిల్లర్లోనే చొచ్చుకొని వచ్చేది ఇంకా గోడ ఒక లెక్క కాదు దానికి. గోడ లోపలికి వచ్చాక తర్వాత చెక్కకు కూడా పడుతుంది, లాస్ట్ స్టేజ్లో చెక్కకు పడుతుంది అన్నమాట. అందరూ చెక్కకు చూసి అమ్మో మా ఇంట్లో వచ్చేసింది, ఇంకా మరీ ఎక్కువ కాకుండా ఉండాలంటే చూడాలి అనేసి వెంటనే పెస్ట్ కంట్రోల్ వాళ్ళని పిలవడానికి చూస్తారు. కాకపోతే లాస్ట్ స్టేజ్లోనే చెక్కకు పడుతుంది అన్నమాట, అదే విషయం. అలా పట్టకుండా ఉండాలి అంటే మినిమంగా 5 సంవత్సరాలకు ఒకసారి పెస్ట్ కంట్రోల్ అందరూ చేయించుకుంటే మంచిదన్నమాట. బాత్రూమ్ తలుపులు ఉంటాయి, బాత్రూమ్ గుమ్మాలు ఉంటాయి, ఫస్ట్ మెయిన్ గుమ్మాలు కదిలించని కాబట్టి గుమ్మాలకు పడతాయి. ఇలాగా ట్రిమ్మింగ్ చేస్తారు, ఇలా ఒక అడుగు ఒకటి చొప్పున ఒక మధ్య వేలు మందంతో లోపలికి డ్రిల్ చేసేసి తర్వాత కెమికల్ వేస్తారు. ఒక 3 టైమ్స్ కెమికల్ వేసేసి ఇలా స్ప్రే చేస్తారన్నమాట. ఇలా స్ప్రే చేసేసి తర్వాత ఇంకా బాగా 6 గంటలు ఆరాక అప్పుడు వైట్ సిమెంట్ కలిపేసి అంతా కవర్ చేసేస్తారు. ఇదండి పద్ధతి, పెస్ట్ కంట్రోల్ అంటే ఈ పద్ధతి చేసుకోవాలి. చెద పట్టిందా ఇంకంతే వదలదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అదే ఇండిపెండెంట్ హౌసెస్ కనుకోండి, బిల్డింగ్ అంతా చేస్తారు, ప్రహరీ గోడకు అంతా చేస్తారు కాబట్టి అది ప్రొటెక్టివ్గా ఉంటుంది. కాకపోతే అపార్ట్మెంట్లో అయితే ఎంత చేసినా కూడా ఒక్కొక్కసారి ఆ చెదల పవర్ ఎక్కువ ఉంటే అవి వచ్చేస్తాయన్నమాట పక్కన బిల్డింగ్లో వాళ్ళవి. మనం ఇల్లు ఊడ్చుకుంటే సరిపోదు, మన పక్కన ఇండ్లు ఎదురిండ్లు కూడా ఊడ్చుకోకపోతే వాళ్ళ చెత్త అంతా మన ఇంటి మీదకి వచ్చినట్టుగా వాళ్ళ చెద అంతా మళ్ళీ మనకు వస్తుంది. ఒకవేళ అంత ఎఫెక్ట్ అంత పవర్ కూడా సరిపోకపోతే అవి మనం పెస్ట్ కంట్రోల్ చేయించుకున్నామంటే పక్కింటికి వెళ్ళిపోతాయి. వాళ్ళు చేయించుకోలేదు అనుకోండి ఇంకా అవి పెరిగిపోతాయి, తర్వాత ఎదురింటికి పై ఇంటికి అటు ఇటు వెళ్తాయి. ఏ ఫ్లోర్కి వస్తుందనేది మనం చెప్పలేము. గ్రౌండ్ ఫ్లోర్ రావచ్చు, పెంట్ హౌస్కి రావచ్చు, 5వ ఫ్లోర్కు 7వ ఫ్లోర్కి, దేనికి ఎప్పుడు ఎట్లాగా చెద పట్టేదే తెలియదు. ఎక్కువగా స్టాగ్నెంట్ వాటర్ లేకోకుండా చెత్త లేకోకుండా ఇంట్లో అప్పుడప్పుడు ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే చెద పట్టుకోకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దానికి తోడు వర్షం వచ్చినప్పుడు కబోర్డ్స్ క్లోజ్ చేస్తుంటారు, ఎప్పుడు వంటగదిలోను బెడ్రూమ్స్లోనూ అలాగా క్లోజ్ చేస్తుంటారు. అలా క్లోజ్ చేయకోకుండా వర్షాలు పడినప్పుడు ఖచ్చితంగా డోర్స్ అన్నీ కబోర్డ్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. కనీసం రాత్రన్నా ఓపెన్ చేసి ఫ్యాన్ వేసుకుంటే ఆ చెమ్మ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఆ చెమ్మ అనేది బయటికి వెళ్ళిపోకుండా మీరు మళ్ళీ అలాగే క్లోజ్ చేస్తుంటే ఆ చెమ్మ అనేది ఎక్కడికి పోవడం అర్థం కాక ఆ చెక్కలోకి చొచ్చుకుపోయి ఆ తడి రూపేనా ఆ చెక్కలో అలా పుట్టేస్తాయి చెదలు. చెదలు గాల్లో నుంచి కూడా వస్తాయి, ఇసుకలో కట్టించేటప్పుడు ఇసుకలో నుంచి కూడా వస్తాయి, ఇల్లు కట్టించేటప్పుడు అట్లాగే గుడ్లు పేలిపోయి ఇంట్లో అలాగా నివాసం ఉంటాయన్నమాట. ఏ రూపంలో చెద వస్తుంది అనేది ఎవ్వరం చెప్పలేము. ఒక్కొక్కసారి వాకింగ్ వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆ షూలో నుంచి వచ్చింది అని అంటారు, ఆ ర్యాక్లో వచ్చింది అంటారు. ఇంకా ఆ ర్యాక్లో అంటే వాకింగ్ వెళ్ళి రావడం వల్లే కదా, ఒక్కొక్కసారి పార్కులలో కూడా ఇసుక వేస్తారు కదా, ఆ ఇసుకలో కూడా ఈ చెద ఉండొచ్చు, ఆ చెద అలా మోసుకొని వచ్చి ఉండొచ్చు అన్నమాట. ఇలాంటి నేలమాలిగలు ఉంటాయి కదా, కింద షెల్ఫ్లు అన్నీ ఉంటాయి కదా, అవి అప్పుడప్పుడు తీసి గాలికి ఆరబెట్టుకుంటూ ఉండాలి. అలా పెట్టరు ఎక్కువ మంది. మేము బాగా నీట్గా పెట్టుకుంటున్నాము, ఆయన కూడా వస్తుంది అంటారు. అది వాళ్ళ తప్పు కాదు, కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి అలా చేస్తున్నారు. ఎప్పుడు బాత్రూమ్ డోర్స్ కూడా ఓపెన్గా ఉంచండి. చెమ్మ ఎక్కువ చేరే ప్రాంతం ఏది అంటే వంట రూమ్ షింక్, వాష్ ఏరియా బాల్కనీలో అండ్ బాత్రూమ్, ఈ మూడిట్లో ఎక్కువ తడి చెమ్మ చేరే అవకాశం ఉంటుందన్నమాట. ఈ చెమ్మ తక్కువగా ఉండాలి అంటే బాత్రూమ్కి స్నానం చేసి వచ్చాక బాత్రూమ్ డోర్స్ ఓపెన్ చేసుకోవాలి. వీలైనంత వరకు అవుట్ సైడ్ ఉన్న బాత్రూమ్స్ లెట్రిన్స్ వాడడం మంచిది.
లోపలి మాత్రం ఆ ఎమర్జెన్సీ కోసం అనేసి మాత్రమే నైట్ టైమ్స్ అట్లాగా ఇబ్బందికరమైన టైంలో ఒకవేళ ఇబ్బంది అయిన పెద్దవాళ్ళు ఉంటే అలాగా వాడుకుంటే మంచిది. వీలైనంత వరకు లోపల ఉన్న బాత్రూమ్స్ వాడకపోవడమే మేలు. బయట బాత్రూమ్స్ అవకాశం ఉంటే మాత్రం అవే ఎక్కువ వాడాలి. ఇంకా బెడ్రూమ్స్ విషయానికి వస్తే కొంతమంది ఏసీలు ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈ భలే మేము ఏసీలో ఉంటాము అంటారు. కాకపోతే ఆ చెమ్మంతా ఇదైపోయి కూలరు ఏసీ వాడడం వల్ల తలుపులు వేసుకొని వాడడం వల్ల ఆ చెమ్మ వల్ల మళ్ళీ ఈ వుడెన్ వర్క్ ఏవైతే ఉంటాయో టీవీ స్టాండ్ అని లేకపోతే వుడెన్ టేబుల్స్ టీపాయ్స్ ఫర్నిచర్ సోఫాలు అంతా మనకు తెలియకోకుండానే ఆ లోపలంతా చెక్కంతా తినేస్తుంది అనమాట. ఒక ఇంట్లో అయితే ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అంట, బాత్రూమ్ మాత్రం ఎప్పుడు వాడరు. అది ఒక స్టోర్ రూమ్ లాగా పెట్టారు, చాలా నీట్గా పెట్టారు. కాకపోతే వాళ్ళు 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి తలుపు తీయబోతే అది ఉంగిపోయిందంట. ఆ షీట్ ఒక్కటి నిలబడి ఉండడం వల్ల ఆ తలుపు నిలబడి ఉండిందనమాట. ఇంకా తర్వాత ఆ తలుపు గుమ్మము అన్నీ తీయించి చాలా కష్టపడ్డారు. తర్వాత వాళ్ళ ఇంటి పక్కింటి వాళ్ళు అనమాట, బ్యాంక్లో మేనేజర్ అంట వాళ్ళ ఆయన, వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయితే బాగా ఫొటోస్ అవి ఇవి అన్నీ చేయించేసుకుని బాగా దివాన్లో భద్రపరచుకుని వెళ్ళిపోయారు. 6 నెలలకు వాళ్ళు అమెరికా నుంచి వచ్చేసరికి ఇల్లంతా చెదబట్టేసింది. దివాన్ లోపలైతే ఒక్క ఫోటో కూడా మిగిలేదు, అంత ఆల్బమ్ అంతా చెదబట్టేసింది. తర్వాత దివాన్లో ఉన్న వస్తువులన్నీ చెదబట్టాయి, బీరువాలో ఉన్న పట్టు చీరలన్నీ చెదబట్టాయి. తర్వాత బెడ్రూమ్లో ఉన్న అటకల మీద అంతా పైప్స్ కట్టేసాయి ఫుల్లు, ఇంకా పాంపుట్టల దగ్గర ఉంటుందిలే అలాగనమాట. కాబట్టి వీలైనంత వరకు అట్లా ఫారిన్ ట్రిప్స్ వెళ్ళేవాళ్ళు వాళ్ళ బంధువులకి అట్లా ఇల్లు అప్పగించేసి అప్పుడప్పుడు చూసుకోమని తలుపులు తెరిచి ఉంచమని చెప్పుకోవడం చాలా మంచిది. ఇంకొక ఆవిడేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరో చనిపోతే వాళ్ళ మామగారు ఎవరో 15 రోజులు తలుపులు మూసేయమని చెప్పారంట పంతులు గారు. సరే అనేసి 15 రోజులు తలుపులు మూసేసి వేరే చోట ఉండేసి వచ్చారండి. వచ్చేసరికి హాల్లో ఒక ఫోటో, పెద్ద ఫోటో ఉందంట. ఆ ఫోటో వెనక అంతా పెద్ద పుట్టలాగా తయారైపోయిందంట. ఎప్పుడు ఎలా చెద వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి జాగ్రత్తగా వీలైనంత వరకు ఇంట్లో చెమ్మ లేకుండా తలుపులు తెరుచుకుంటూ ఉండండి. టర్పెంటైలు అది ఇది తీసుకొని వాడామో అని అందరూ అంటారు. అలా వాడటం ఎలా ఉంటుందంటే ఆర్ఎంపి డాక్టర్ కంటే హీనంగా వాళ్ళ పాటికి వాళ్ళు మందులు షాప్కి వెళ్ళి మందు తెచ్చుకున్నట్టే ఉంటుంది. పెస్ట్ కంట్రోల్ వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేతికి అప్పగిస్తే వాళ్ళు చక్కగా చేసిస్తారు. ఎందుకంటే శ్రమ ఊరికే, అది దొరికింది దొరికిందని ఎందుకంత కక్కుర్తి పడ్డం? లక్షలకు లక్షలు పెట్టి ఇండ్లు కట్టించుకుంటాం కదా, కట్టించుకున్నాక 5,000 10,000 పెస్ట్ కంట్రోల్ సర్వీస్కి పెట్టుకుంటే ఏమైంది? అదే ఫారిన్ కంట్రీస్లో కంపల్సరీ ఆ ఇల్లు అనేది 7 ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా పెస్ట్ కంట్రోల్ వర్క్ చేయించాలి, అదొక రూల్ అనమాట. అలా మన ఇండియాలో లేదనమాట. ఎంత కక్కుర్తి పడతారంటే వర్కర్స్తో అసలు నోటిఫైడ్ పెస్ట్ కంట్రోల్ సర్వీస్ వాళ్ళతో చేయించుకోవాలి. అసలు మేము కెమికల్ తీసుకొస్తామండి, మీరు చేయించండి, మీ వర్కర్స్కి ఇంత మేము ఇస్తాము, మీ పెస్ట్ కంట్రోల్కి కూలీ ఇస్తాము అంటారు కొంతమంది. అది ఏంటండి అసలు, అలా ఎలా అవుతుంది? అసలు పెస్ట్ కంట్రోల్ చేయించుకోవడానికి కెమికల్ తీసుకోవడానికి అసలు పెద్ద కేసు అవుతుంది అది. అసలు పెస్ట్ కంట్రోల్ చేసేవాళ్ళే ఇంట్లో పెట్టుకోకూడదు అలాంటిది. వాళ్ళు తీసుకొని రావడం ఏంటండి అసలు? కొంతమంది బ్యాంకులలో చేసేవాళ్ళు మేనేజర్స్తో సహా ఏ పోస్టులో ఉన్నా ఉండండి, ఎవరు చేసే వరకు వాళ్ళు చేయాలి. వెనకటికి ఒక పంతులు గారు గుడిలో అర్చన చేసుకుని భగవంతునికి వెళ్తూ ఉన్నారంట. వెళ్తూ ఉంటే చెప్పు ఊడిందంట. చెప్పు ఊడితే అయ్యో ఇదెంత పని, ఏ కాలంలోనే అనమాట ఈ కథ జరిగింది, ఏదో 6 రూపాయి ఏదో నేనే మిగిలించుకోవాలి అని తంటాలు పడి వేలు తెగ్గొట్టుకున్నాంట, వేలు మీద రాయేసుకున్నాంట. తర్వాత చెప్పులు వాడి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి కుట్టించుకుంటే నిమిషంలో కుట్టించాంట. పంతులు చేసే పని పంతులు చేయాలి, చెప్పులు వాడు పని చేసే పని చెప్పులు వాడు చేయాలి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఈ తలనొప్పి ఉండదు కదా, అలా అని నవ్వు వచ్చేస్తుంది అన్నమాట. ఎంత తాపత్రయం ఎలివేషన్కి, వుడ్ వర్క్కి, బట్టలకైనా దేనికైనా. ఒక డ్రెస్ తక్కువ కొనుక్కోవచ్చు కావాలంటే, ఈ విషయమే కాదు ఏ విషయంలో అయినా కూడా కొంతమంది ఎక్కడ లేని తాపత్రయం చూపిస్తూ ఉంటారు.
మన ఇంటికే కదా పెట్టేది అని ఆలోచించారన్నమాట. ఫ్రీగా వచ్చేయాలి అంతే, అది కనిపించని సర్వీస్ కదండి, అందుకనే ఫ్రీగా వచ్చేయాలి అని అనుకుంటారు. పెస్ట్ కంట్రోల్ వాళ్ళ బాధలు ఒక్కొక్కరివి వింటూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది, అందుకని ఈ వీడియో పెట్టాను. మా తెలిసిన వాళ్ళ ఇల్లు అన్నమాట ఇది, వాళ్ళకు చెద వస్తే వాళ్ళు చేయించారు. ఆ వీడియో అలా క్లిప్పింగ్స్ వీడియో అన్నీ తీసుకొని పెడుతున్నాను నేను. ఎంత భయంకరంగా వచ్చిందంటే చెద అంత భయంకరంగా వచ్చింది వాళ్ళ పక్కింటికి, కానీ వాళ్ళు చేయించుకోవడానికి అంత ఇష్టపడరు అన్నమాట డబ్బులు ఖర్చు అవుతుందని. మనం ఎప్పుడైనా గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళినా కూడా మంచి నిష్ణాతుల దగ్గర చూపిస్తే చేయిస్తే మనము నగలు చాలా మంచి డిజైన్స్ వచ్చేస్తాయి. అదే వాళ్ళ దగ్గర చేరిన కొత్తగా చేరిన వర్కర్తోనూ ఇంకెవరితోనో చేస్తేనే అతుకులు బొతుకులుగా తప్పకుండా వస్తాయి. ఎవరు చేసే పని వాళ్ళు చేసుకుంటే చక్కగా ఉంటుందండి ఏదైనా. కాకపోతే మనకు తెలియని విషయాల్లో జోక్యం కల్పించుకుంటే అలా చేతులు దెబ్బలు చేసుకోక తప్పదు. అవునా, ఇంత డబ్బు పోసి కట్టించుకుంటున్నారు కదా, ఒక్కసారి ఆలోచించండి. ఒక ఫ్రెండ్గా నేను చెప్తున్నాను, మీ రాధక్క. చూస్తూ ఉండండి రాధక్క తెలుగు వ్లాగ్స్.